ఈ ఎండాకాలంలో అందరు ఏసీ కోసం క్యాబ్లు ఎక్కితే ఈ ఆటోల పరిస్థితి ఏంట? బేరం వచ్చినట్టుంది, తొందర పోనీ అన్న. వాయిస్ ఎక్కడ ఉన్నట్టుంది? ఏ కిరణ్ అన్న, నువ్వా? ఏంది నువ్వు బాగున్నావు? బాగున్నా అన్న. అందరు ఏసీల కోసం కార్లు బస్సులు ఎక్కుతాంటే నువ్వే ఇలా వచ్చావు? స్టార్ట్ అయింది ఆటో నుంచి కదన్న. ఆటో నుంచా? ఆటో వస్తావా? నా కొత్త జీవితానికి కొత్త బోని నువ్వే భయ్యా. గచ్చువలినగా అన్న, స్టార్ట్ అయింది షార్ట్ ఫిల్మ్స్ అయినా, ఇప్పుడు నీ సినిమాలు వందే భారత్ లైన్ లో దూసుకెళ్ళిపోతున్నాయి. ఏదో అన్న, అంతా మీ అభిమానం. మొన్ననే ఈ మధ్య మా ఫ్యామిలీతో విండో బగ్గన్ సినిమా చూసాను అన్న, అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అన్న నాకు డౌట్, అడగచ్చా? అడగకూడదు? అడుగు. ఇంకెందుకు? అదే ఈ మధ్య నీది ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా ఫ్లాప్ అవుతుంది, సినిమా హిట్ అయితే ఒక సినిమా ఫ్లాప్ అవుతుందా? అదేనన్నా? అదే ఎస్ఆర్ కళ్యాణ్ హిట్, నెక్స్ట్ ఫ్లాప్. ఓకే. సమ్మతి హిట్, నెక్స్ట్ ఫ్లాప్. ఓకే. విండో భాగ్యం హిట్, నెక్స్ట్. వద్దన్నా, అంత క్లుప్తంగా వద్దు. అక్కడితో ఆపేసి మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మేటర్ టేజర్ అనిపించింది బ్లాస్ట్ అయిపోవడానికి. ఇది పవర్ తో నడిచే మామూలు మీటర్ అనుకున్నావా? పొగరుతో నడిచే మాస్ మీటర్. అదిరిపోయిందన్న పాటలు. సూపర్ ట్రైలర్. కరోనా కొడుకులు దింపడం అంటూ మొదలు పెడితే ఎంత లోతు దింపుతామో కూడా తెలియదు. ఊహించని రీతిలో ఉందన్న. మరి ఇంకేంటి, నీకు టీజర్ నచ్చింది, పాటలు నచ్చినాయి, ట్రైలర్ నచ్చినాయి. నా ఫస్ట్ టైం అన్న మాస్, మనలాంటి వాళ్ళ కోసం థియేటర్ లో విజిల్ వేసే సినిమా. వెళ్తావు కదా? వెళ్తానన్న. ఫ్యామిలీతో కాకుండా మా యూనియన్ తో వెళ్ళి మాస్ మజా అంటే చూపిస్తా. అటు యూనియన్ మొత్తం వెళ్తారన్న? సూపర్ అన్న. ఫస్ట్ అయితే నేను అమీర్పేటలో పడి ఎంతైందన్న? 500 అయిందన్న. 5 కిలోమీటర్లు కూడా రాలేదు కదన్న. 500 అయిందా నీ మీటర్? అవును. నీతో ఆనడం 100 మీద ఉంటుంది కదా మీటర్. నీ మీటర్ సెట్ అయినట్టే పో. సర్లే సినిమాకు పో. అండ్ యూర్ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.